ఇప్పుడు మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కలిసి ఇంటికి వచ్చారు, ఎవరిని బాగా చూసుకుంటావు? మీ పేరెంట్స్. మరి మీ పేరెంట్స్? మీరు చూసుకుంటారు కదా. నాకు హృతిక్ రోషన్ సినిమాలు అంటే ఇష్టం. అబ్బా, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుంటే ఎవరి సినిమాకి వెళ్తాం? ఏముంది, మంచి రివ్యూ చూసి వెళ్ళిపోవడమే. నువ్వు బిజీగా ఉన్నావు, నేను బిజీగా ఉన్నాను, మన చింటూ ఏమో అలర్జీ చేస్తున్నాడు. ఎవరు చూసుకుంటారు? చిన్ని చూసుకుంటుంది కదా. చిన్ని ఎవరు? మన పాప, మనకిద్దరు పిల్లలు కదా. పెళ్ళాక జాబ్ చేస్తావా? అబ్బో, చచ్చినా చేయను. చచ్చినట్టు చేయమంటే? ఇంకా ఇంతకన్నా సర్దుకుపోయే అమ్మాయి దొరకదు. ఇప్పుడు ప్రతిరోజు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాల్సిన పని ఏంటి? రోజు ఐ లవ్ యూ చెప్పుకోవాలి. చాలు ఇంకా. అవును, అన్నీ నేనే అడిగాను, నువ్వేం అడగవా? నువ్వు ఇంట్రెస్టింగ్ గా టీవీ చూస్తున్నప్పుడు నేను రిమోట్ అడిగితే ఇస్తావా? అమ్మో, రిమోటా? నేనివ్వను. మన ఇంట్లో రెండు టీవీలు ఉంటాయి కదా, నీకు నచ్చింది నువ్వు చూసుకో, నాకు నచ్చింది నేను చూసుకుంటాను. నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది. ఇంతకీ గీతికి ఎలా ఉంది? అమ్మాయి సూపర్, నాకు బాగా నచ్చేసింది. ఏమైంది? అది మేమందరం కలిసి మాట్లాడుకుని వన్ వీక్ లో చెప్తాం. పర్వాలేదండి, వస్తాం. బాగుంది కదా అమ్మాయి. బాబు, నీకు పెళ్ళవుతుంది, కంగారు ఏం పడకు, ఇంకా 20 మందిని చూడాలి కదా. అవునరా, నాలా కంగారు పడి చేసుకోవద్దు. విన్నారా అత్తయ్య ఏమంటున్నారు? నెక్స్ట్ పెళ్లి చూపులు 11:45 కి పద్మారావు నగర్ లో ఉంది. ఈ జాతకం సెట్ అవ్వలేదు, ఎల్లేదారులు కంట్రీ క్లబ్ లో ఇచ్చాయి. సరేనా? ఆ పేరు ఇంకా ఫోన్ నంబర్ దాని మీద ఉన్నాయి, చూసుకో. అమ్మా, అమ్మాయి చాలా బాగుందమ్మా, ఈ అమ్మాయిని ఎప్పుడు చూస్తాం? పెళ్లి జరుగుతుందని చెప్పాం కదా, తన జాతకం సరిపోతున్నారు కదా. లోపల పెట్టు, పోయి చెక్. హలో సార్, వచ్చేసాం సార్. సార్ 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 సార్, ఆ రోజు సత్యమైన నాయగా సార్, వీడి సార్. ఇది చెప్పడానికి వచ్చావా? మీ అమ్మాయి జాతకం నా దగ్గరకు వచ్చింది. సెట్ అవ్వలేదు సార్, సెట్ అవ్వలేదు. అంటే నన్ను చేసుకుంటే మీ అమ్మాయి జీవితం బాగోదని? ఓ, ఇది ఎలా చెప్పాలా సార్? మా అన్నయ్య మీ ఈ జాతకంతో పాటు లోపల ఒక ఫోటో కూడా ఇచ్చాను. ఇందాక ఫిగర్ బాగుందనుకున్నాగా. ఏమన్నాడు? అమ్మాయి మహాలక్ష్మిలా ఉందన్నావు సార్. అయ్యో, మహాలక్ష్మి కనపడలేదండి, దారిలో పడిపోయినట్టు సార్. పడిపోవడం ఏంట్రా? రానా. ఈ కాలంలో వాట్సాప్ లో ఒక ఫోటో పెడితే అది చుట్టాలున్న గ్రూప్ లో దాన్ని షేర్ చేసుకుని ముక్కు మొహాలు దరిద్రంగా ఉన్న వాళ్ళు కూడా అమ్మాయి ముక్కు బాగాలేదు, మొహం బాగాలేదని కమెంట్ చేస్తారు, అందుకే ఫోటో ఇలా పంపించాను. అది పడిపోవడం ఏంట్రా? ఒక ఫోటోని చూసుకోలేని వాడివి నీ పిల్లని ఎవరిస్తారా? మిమ్మల్ని అడిగావా? ఏంటో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అడిగావా? నువ్వు నువ్వెవరు? నా ఫ్రెండ్. మీ ఫ్రెండ్స్? అత్తలా. ఆయన మాధాపూర్ సిఐ. సిఐ రక్షక బట్టలు? ఏదో ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నట్టున్నారు. ఫోటోని ఒకసారి లైట్ తీసుకోవచ్చు కదా? లైట్ తీసుకోను, నువ్వు లైట్ తీసుకోకు. ఎక్కడి నుంచి పట్టుకొస్తాం? అది నాకు తెలియదు, వెళ్ళి తీసుకుని రా. అవుట్. ఒక్క నిమిషం, నువ్వు వెళ్ళి తీసుకునిరా, అప్పటిదాకా వీడి ఇక్కడే ఉంటాయి. మీరేంట్రా, ఏదో సేటు కొట్లు ఉంగరం తాకట్టి వెళ్ళిపోతున్నారు, అనిపెట్టి వెళ్ళిపోతున్నారు. సార్ సార్. ఏంట్రా, ఏదో టాయ్స్ గీస్ అంటున్నారు? అది వాడడానికి కాదు సార్, జస్ట్ షూటింగ్ తెచ్చుకున్నా అంతే. హలో, ఎక్కడున్నారు? అందరు వెయిట్ చేస్తున్నారు. ఒక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టి. పెళ్లి కూతురిని వెతకడం కంటే ఇంపార్టెంట్ పని ఏంట్రా? నేను అదే పని మీద ఉన్నాను.
ఏం వెతుకుంటున్నారా వీడు? హలో, వాడు అక్కడే ఉన్నాడా? రే, ఫోటో తీసుకుంటా, మరి ఇప్పుడు వదిలేడరా బాబు. ఉంచాడు, అక్కడికే వస్తున్నాను. దొరికిందా? దొరికింది, దొరికింది. ఒక్క నిమిషం ఆగరా. హలో మాస్టరు, రామ్మా, కూర్చుందా? అలుపులు ఏమద్దు వచ్చే. అంటున్నావు కదా, ఇప్పుడు రాని మావాణ్ణి, నీకుంటది. ఇదిగో ఫోన్. ఆరా, అతను ఉన్నాడా? ఆ, మన చెప్తే కూర్చోడా. నువ్వు త్వరగా వస్తే మన ఆడ మొదలు పెడతా. వద్దురా, అతన్ని ఆడుకోమను. రే హలో, పెట్టేశావా? అమ్మో, ఇప్పుడు ఈయన పెడతాడు. అలా అనొద్దు సార్, ఆపండి సార్. పైన సార్, రే వీడు నా లైఫ్ తో ఆడుకుంటుంటే మీరు హ్యాపీగా వాలీబాల్ ఆడతారా? ఫోటో ఓడైంది సార్, ఫోటో. పదే పదే ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. పొద్దు నుంచి రోడ్ల మీద వాళ్ళు తిరుగుతున్నాం. నిమిషానికి ఒకసారి ఫోన్ చేసి మా టార్చర్ పెట్టుకుంటా. ఫోటో 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 అంటే ఎడికెళ్ళ రాదు. రే, ఒకడు ఇలాగే వాగాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు. ఉన్నాడు కదా, మా నాన్నే ఉంచుకోరు. రేపు పొద్దున ఫోటో తీసుకొచ్చి ఇచ్చేస్తాం నీకు. ఇయ్యలేదు అనుకో, బానే కాదు. అర్చకని కూడా తీసుకెళ్ళి దగ్గర పెట్టుకోరు. ఇంకోసారి ఫోన్ చేస్తే మంచి కూడా చెప్తున్నా. అరుస్తారండి రా, అరుస్తారండి. ఇక్కడ ముందు నేను ఉంచుకోమంటే ఎక్కడ ఉంచుకుంటారు సార్? తీసుకోరా. హలో, ఎక్కడ ఉంచుకోవాలో మాకు బాగా తెలుసు. ఎక్కడ? సాదాపూర్ పోలీస్ స్టేషన్. అక్కడ బోల్డ్ అని స్పెషల్ టాయ్స్ ఉంటాయి. ఎంజాయ్. నీ అప్ప ఏంట్రా నువ్వు? అరే ఏంద్రా నీ ప్రాబ్లము? వానికి వెళ్ళి ఫోటో ఇస్తే ఇష్యూ సాల్వ్ అవుతుంది అంతే కదా. ఫోటో ఎక్కడ దొరుకుతురా? మీకు నా సైజ్ ఎంతో తెలుసుకోవాలనుందా? సడన్ గా 1000 ఎక్స్క్లమేషన్స్ ఒకేసారి ఆన్ అయినట్టు. ఈ మెషిన్ పేరేంటో తెలుసుకోవచ్చా? సాయి. గర్ల్ ఫ్రెండ్? పక్కనే పెట్టుకుని ఏం స్కానింగ్ చేస్తున్నావు డాలీ? షో అయ్యేవరకు నువ్వు అదే పనిలో ఉండు. నా సైజ్ ఖచ్చితంగా చెప్తా. చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. రాత్రి బాత్రూమ్కి వెళ్ళి వచ్చినప్పుడు కంగారుగా జంప్ చేసి బెడ్ మీద పడుకునేది. ఎందుకు అని అడిగితే బెడ్ కింద దయ్యం ఉందనేది. ఈ మధ్య తనకి పెళ్ళాక కలిసా, ఎలా ఉన్నావే అని అడిగితే, ఇప్పుడు ఆ దయ్యంతోనే బెడ్ మీద పడుకుంటున్నాను. ఎంతమంది అదే మ్యారీడ్ కపుల్స్ ఉన్నారు ఇక్కడ? సింగిల్స్?